దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లేవియా కాండము 26:6 నేను మీకు క్షేమము కలుగు చేసేదను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట నేను మీకు క్షేమము కలుగు చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఏ కుటుంబంలో అయితే క్షేమము లేదో, ఏ జీవితంలోనైతే క్షేమము లేదో, ఆ కుటుంబంలో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో మనం గమనించగలిగినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యందు నీవు భయము భక్తి కలిగి నడుచుకుంటే, ఆయన త్రోవల యందు నీవు యథార్థంగా జీవించగలిగితే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ జీవితం క్షేమంగా దేవుడు ఉంచుతాడు. ఈరోజు సురక్షితమైనటువంటి క్షేమకరమైన స్థితి నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు నడుచుకునగలిగితే నీకు క్షేమము కలుగుతుందని దేవుడు తన వాక్యములో వ్రాయబడి ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన మాటలను నీవు విని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ జీవించగలిగే స్థితి నీవు కలిగి ఉన్నట్లయితే దేవాతి దేవుడు నీ కుటుంబంలో క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈరోజు ఈ గొప్ప క్షేమము నీ జీవితంలో దేవుడు దయచేయునుగాక. క్షేమకరమైనటువంటి స్థితిని దేవాతి దేవుడు నీ కుటుంబంలో కలిగించాలని ఆశపడుతూ ఉండగా, ఈరోజే దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే కృపను, ఆయన క్షేమాన్ని నీవు పొందుకోవాలని ఆశపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు జీవితంలో క్షేమకరమైనటువంటి పరిస్థితిని దేవుడు దయచేశాడు. దావీదు తన కీర్తనలో అంటాడు కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాటను ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు కృపాక్షేమము నీ వెంట రావాలి అంటే దేవుడు నీకు కాపరిగా ఉండాలి. యేసయ్య నీకు కాపరిగా ఉంటే, యేసయ్య నీకు పోషకుడిగా ఉంటే నీ వెంట, నీ కుటుంబం వెంట కృపాక్షేమములే వెంట వస్తాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానము, ఈ గొప్ప క్షేమము దేవుడు ఈ దినము మన కుటుంబాలకు దేవుడు దయచేసి నడిపించునుగాక. ఈ వాగ్దానము దేవుడు మన కుటుంబాల్లో స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఘనమైన యేసయ్య, నీ ఘనమైన బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానన్న గొప్ప వాగ్దానము ఈ దినం మీరు మాతో మాట్లాడారు. ఎంతమంది బిడ్డల కుటుంబాల్లో క్షేమం లేదో, ఎంతమంది బిడ్డల జీవితాల్లో క్షేమం లేని స్థితిలో ఉన్నారో, వారందరి జీవితాల్లో క్షేమ స్థితిని దయచేయమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ సమాధానము, నీ కృపను బిడ్డల జీవితాల్లో మీరు దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి, అయ్యా బిడ్డలు యథార్థంగా జీవిస్తూ నీ క్షేమాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ దినము బిడ్డలు చేస్తున్నటువంటి పనులను, అయ్యా ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి. వారి ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత ఉంచున్న ప్రభువానికి స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. అలాగనే ప్రభు, ఎంతమంది అయితే బిడ్డలు ఈ దినము ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మంచి ఫలితాలు ప్రభు వారి జీవితాల్లో పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభు అని గాయపడిన రక్తములో ఇప్పుడే బిడ్డలకు స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభు. అనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బలమైనటువంటి సన్నిధి, అయ్యా నీ బలమైనటువంటి ప్రభు, ఉన్నతమైనటువంటి దయగల హస్తము బిడ్డల పక్షంలో ఉంచి నీ క్షేమాన్ని ప్రతి కుటుంబములో అయ్యా నిండారులుగా ప్రభు నీవే ఉంచి మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.